జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు పనులను పాతపట్టం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఎల్లన్పేట మండల కేంద్రం పరిధిలోని టీకేపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ మండల నాయకులు, అధికారులు, పార్టీ కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ప్రారంభోత్సవం చేశారు. పట్టణాల్లో రహదారి వ్యవస్థను మరింత మెరుగుపరుస్తామన్నారు. ఎల్లన్పేట నలుమూల గ్రామాల నుంచి చేసిన సర్పంచ్లందరికీ అక్కచెల్లెలందరికీ అన్నదమ్ములందరికీ మనస్ఫూర్తిగా ఈ అమ్మవారి దేవుడి చెట్టు కింద ఇంత చక్కనైనటువంటి కార్యక్రమంలో నిర్వహించి నన్ను భాగస్వామి చేసి జగనన్న తాలూకా అభివృద్ధి పథకాలను మరింత పెంపొందించే విధంగా అందంగా చూపించే విధంగా ఈ మంచి కార్యక్రమానికి మరొక్కసారి మనస్ఫూర్తిగా దేవుని దయతో అందరం నమస్కరిస్తూ మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారికి కోరిక అభిమానం ప్రజల పట్ల ఆత్మీయత ఏంటంటే ప్రతి ఒక్క గ్రామం కూడా స్వరాజ్యంతో ఉండాలి ప్రతి ఊర్లో రైతులు మహిళలు యువత నిరుద్యోగం అంటూ లేకుండా ఎల్లప్పుడూ వాళ్ళు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి బిడ్డలు బాగా చదువుకోవాలి ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి వెళ్ళాలి అలాగే మన ఊరు డెవలప్ చేసుకోవాలంటే రహదారులు బాగుండాలి ఊరిలో ప్రజలకి హాయిగా ఉంచాలంటే మంచినీటి సౌకర్యం అందించాలి అలానే ప్రతి ఒక్కరి ఇంట పండగ అవ్వాలంటే రైతులకు రైతు భరోసా మహిళలకు అందవలసిన పథకాలు విద్యార్థులకు అందవలసిన పథకాలు మరి అన్ని కుల వృత్తులు అన్ని సంఘాలు అన్ని వర్గాల్లో ఉన్న వారికి ప్రభుత్వం ద్వారా మంచి నవరత్న పథకాలు అందించడమే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా